అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలే చోటు చేసుకున్న సంఘటనలో భారతీయుల్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన 9 మంది మృత్యుబాత పడ్డారు. మరీ ముఖ్యంగా దుండగుల చేతిలో విద్యార్థులు బలైపోతున్నారు. మంచి భవిష్యత్ ఉంటుందని అమెరికాకు పంపిస్తుంటే కన్న తల్లిదండ్రులకు మాత్రం దుఃఖం కలిగిస్తున్నారు. ఇటీవలే ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల అభిజిత్ ప్రాణాలు కోల్పోగా, తాజాగా హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి కిడ్నాపర్ల చెరలో ఉన్నాడు. ఈ స్టూడెంట్ ఆచూకీ ఇంకా లభించలేదు. మరోవైపు తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయే భారతీయ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ ఘటనలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా మసులుకోవాలని సూచించారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని భారత రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ మధ్య కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర సంఘటనల గురించి తెలిసింది. అందుకే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. రాత్రి సమయంలో చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లొద్దు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. అతిగా మద్యం సేవించకండి. ఇవన్నీ విపత్తుకు దారితీసేవే. అమెరికాకు వచ్చిన కొత్తలో స్నేహితులు అలవాట్లపై జాగ్రత్తగా ఉండాలి. కఠోర శ్రమ విజయానికి భారతీయ విద్యార్థులు చిరునామా. అదే సమయంలో కొందరు డ్రగ్స్ కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అవి ప్రాణాంతకం. మానసిక శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది అని పేర్కొన్నారు.